నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను సోమాజిగూడలో ఉన్నటువంటి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ లో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ది బెస్ట్ ట్రీట్మెంట్ చాలా మంది స్పైన్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు తీసుకుంటున్నారు. అందులో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది, నడు నొప్పి ఎక్కువగా వస్తుంది. ముందు స్టార్టింగ్ స్టేజ్ నుండి గుర్తించలేకపోతున్నాం, తీవ్రతరం అయింది, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందా అని చెప్పి ఈ అపోహలతోనే చాలా మంది భయపడిపోతున్నాము. అలా ఏం అవసరం లేదు, మీరు కరెక్ట్ టైంలో కనుక క్లినిక్కి వస్తే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. విత్ ఇన్ డేస్లోనే మీరు రిలీఫ్ పొందుతారు, ఎన్ని సంవత్సరాలుగా మీకు ఆ పెయిన్ ఉన్నా అని డాక్టర్ తేజ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాకు అనిపించింది ఒకసారి మాట్లాడదాము, ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఒకసారి తెలుసుకుందాం ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు తగ్గింది అనిపించింది. సో డాక్టర్ గారికి కాల్ చేసాం, రమ్మన్నారు. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజ గారు, స్పైన్ అడ్జస్ట్మెంట్ స్పెషలిస్ట్ ఆయన. మరి వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామా. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. హలో అండి. యా, ఎంతమంది అండి అసలు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా విపరీతమైన నడు నొప్పి, ఆ వెన్నుముక నొప్పితో బాధపడేవాళ్ళే. అంటే చాలా మంది మేము కూడా మాట్లాడున్నాము మీరు ట్రీట్ చేసిన వాళ్ళతో, ది బెస్ట్ రిజల్ట్ మేము చూస్తున్నాము చాలా తక్కువ టైంలోనే అని అంటూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇంతగా ఎక్కువైపోతున్నాయి, ఏజ్తో సంబంధం లేకుండా అని అంటే ఏం చెప్తారు? ఒకటి పోస్చర్ అని చెప్పచ్చు అండి. ఇంతకుముందు స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే అబౌవ్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ వచ్చేవి, ఇప్పుడు ఏంటంటే 11-12 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు చూడండి, ఎక్కువ నెక్ బెండ్ చేసి మొబైల్స్ చూడడం, ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు. సో దీనివల్ల కూడా ఈ ఈవెన్ నెక్ సర్వికల్ స్పాండిలైటిస్ ఇష్యూస్ అంటాం, ఈ డిస్క్ డీజనరేషన్స్ అంటాం, ఇవి కామన్గా స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంతకుముందు కామన్గా డీజనరేషన్స్ 40 తర్వాత చూసేవాళ్ళం, ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో 14-15 ఇయర్స్లో కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఎక్కువసేపు నెక్ బెండ్ చేసి ఉంచడం, ఆ పోస్చర్ కానీ, ఇంకోటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ కావచ్చు అండ్ బీ12 డెఫిషియన్సీస్ కావచ్చు, వీటిలో కూడా కామన్గా చూస్తున్నాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్, ఒకటి సరిగ్గా నిద్ర లేనప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ మస్కులర్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి మస్కులర్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఈ జాయింట్స్ వరకు ఆ వెయిట్ అనేది వెళ్ళదు, ఈ మజిల్స్ అనేది లోడ్ తీసుకుంటాయి. ఇక్కడ మస్కులర్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ స్పైన్ మీద కావచ్చు, దాని జాయింట్స్లో కావచ్చు, ఎక్కడైనా వెయిట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంటే ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి. సో మనకి మస్కులర్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండే నిద్ర సరిగ్గా ఉండాలి అండ్ దాంతోపాటు న్యూట్రిషన్ అంటే మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 అవర్ అన్నా, ఇవన్నీ మనకి మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వర్క్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నైట్ అంతా పనిచేస్తారు అండ్ డే టైంలో పడుకుంటుంటారు. యాక్చువల్ ఏంటంటే నేచర్తో సింక్ అవ్వాలి మన బాడీ అనేది. మనకి ఏంటంటే మార్నింగ్ అందుకే ఇప్పుడు లైఫ్ స్టైల్ చూడండి, ఇప్పుడు మనకి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మనం ఎక్కువ ఆర్టికల్స్ కోవిడ్ కన్నా కూడా క్యాన్సర్స్ గురించి ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు నవేటెస్ క్యాన్సర్స్ కూడా అంత ఎక్కువైపోయినాయి. ఇప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ కావచ్చు, ఈవెన్ లైటెడ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేసే వల్ల కావచ్చు, ప్లాస్టిక్స్ ఎక్కువ యూస్ చేస్తాం దాని వల్ల కావచ్చు, నెంబర్ ఆఫ్ రీజన్స్, ఇప్పుడు స్పైన్ ఇష్యూస్ తో పాటు ఈవెన్ క్యాన్సర్స్ కూడా అలానే ఉన్నాయి చెప్పాలంటే. ఒకటని చెప్పాలి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. చాలా కేసెస్లో ట్రోమా, ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వెయిట్ స్లిప్ చేస్తారు వాళ్ళని కూడా ఈ స్లిప్ డిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇక్కడ లాంగ్ సిట్టింగ్ కావచ్చు, లాంగ్ స్టాండింగ్ కావచ్చు, ఇవన్నీ వీటి వల్ల కూడా మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఇందులో కూడా మనకి చాలా రకరకాల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. స్లిప్ డిస్క్ అంటాం, డిస్క్ హెరింజేషన్స్ అంటాం అండ్ డిస్క్ ప్రొట్రూషన్స్ అంటాం, అలానే స్పాండిలోలిసిస్ అంటాం అన్నమాట. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, డిస్క్ ఒకసారి బయటకు వచ్చినప్పుడు మనకి ఈ నర్వస్ సిస్టంలో ఫైర్ అనేది ఎక్సెస్ అవుతుంది, అంటే పక్కనున్న నర్వ్ అనేది ప్రెస్ అవుతుంది. ఇప్పుడు నెక్ లేదన్న డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి, ఈ చేతిలో తిమ్మిరి కానీ మంట కానీ వస్తుంది, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటమాట, ఎలక్ట్రిక్ షాక్ లైక్ సెన్సేషన్, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. అలానే ఇప్పుడు నడుములో వచ్చినప్పుడు కామన్గా L4 L5లో చూస్తుంటాం, ఆ కాళ్ళలో షాక్ లైక్ సెన్సేషన్ కానీ, ఈ పిన్స్ అండ్ నీడిల్స్ కానీ, మొద్దు బారిపోవడం కానీ, ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. అంటే మనకి నర్వస్ సిస్టంలో కూడా అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటమాట, ఇవి సరిగ్గా రిలీజ్ కావు, అంటే ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ ఎక్సిటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. సో ఈ సిగ్నల్స్ అనేది సరిగ్గా జనరేట్ కాకపోతే నర్వ్ ఫైర్ అనేది ఎక్సెస్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, నమ్నెస్ కానీ, నర్వ్ కంప్రెస్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం. సో ఇవన్నీ ఇప్పుడు వస్తున్నామండి. సాధారణంగా అంటే నార్మల్ గా ఉన్న ఒక వ్యక్తికి ఇది వెన్ను నొప్పే ఖచ్చితంగా, ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఇది మితిమీరి ఎక్కువయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ముందుగా గుర్తించుకోవాలని చెప్తూ ఉంటాను. అసలు ఆ ముందుగా గుర్తించవలసిన పాయింట్స్ ఏంటండి, సింప్టమ్స్ ఎలా ఉంటాయి వెన్నునొప్పి వస్తుంది? అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా మజిల్ పెయిన్ అనుకోండి, అది 24 అవర్స్ ఉండి 48 అవర్స్ ఉండి తగ్గిపోతుంది సింపుల్గా. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే రాను పెరుగుతుంటాయి, ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. అంటే ఎలా ఉంటుందంటే వారానికి వచ్చే నొప్పి 3 డేస్కు రావడం స్టార్ట్ అవుతుంది, తర్వాత రోజులో ఒక 2-3 టైమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా కాళ్ళలోకి స్ప్రెడ్ అవుతుంది, కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది, బాడీ ఫ్యాటిక్ అంటే తొందరగా కలిసిపోతుంటారు వీళ్ళు. సో ఈ సింప్టమ్స్ అన్ని కనిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు చేతిలో
లాగడం కానీ పెయిన్ కానీ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు మామూలుగా చేయి లాగుతుంటుంది కొంతమందికి పెయిన్, అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్లో కూడా ఎపిగ్యాస్ట్రైటిస్లో కూడా ఈ చేయి లాగుతుంటుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వాళ్ళ కేసు హిస్టరీ తీసుకోవాలి ఫస్ట్, అంటే ఇది దేనివల్ల వస్తుంది. ఇప్పుడు అలానే ఇప్పుడు ఫైబ్రోమయాలజియా కానీ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్లో కూడా ఇప్పుడు పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్, షాక్ లెగ్ సెన్సేషన్స్ కామన్గా ఉంటాయి లెగ్స్లో. సో ఈ డిస్క్ వల్లనే ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయా లేకుంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఈవెన్ డయాబెటీస్లో చూడండి, ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటే నర్వస్ సిస్టమ్ కామన్గా వీక్ అవుతుంది. ఈ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఏమైనా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో అవన్నీ మనం చూసుకోగలిగితే సో దేనివల్ల వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను విన్నాను సార్ ఎవరైనా పేషెంట్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్తో కూడా మాట్లాడవచ్చు, అసలు ఎంత జెన్యూనిటీ ఉంది. ఇక్కడ ఏంటంటే బిఫోర్ కన్సల్టేషన్ ఫస్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళతో మనం మాట్లాడచ్చు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు కూడా ఒక 15-20 మెంబర్స్ ఉంటారు, ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళతో వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సో వాళ్ళకున్న ప్రాబ్లమ్, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు వాళ్ళకి, సో ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, అంటే బయట ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంది, మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంది, వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే కామన్గా అందరూ ఇన్స్టా ఎఫ్బీలోనే రివ్యూస్ పోస్ట్ చేస్తుంటాం కదా, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్తో మాట్లాడచ్చు వీళ్ళు. ఎలా తగ్గిస్తారు సార్ నొప్పిని, అంటే మెషిన్స్ ద్వారానా లేకపోతే ఎలా? మామూలుగా ఏంటంటే మెషిన్స్ కూడా హెల్ప్, అంటే మెషిన్స్ కూడా హెల్ప్ చేస్తే మనకి సపోర్ట్ చేస్తే, దాంతోపాటు ఏంటంటే 80% వరకు మనం హ్యాండ్స్ ఆన్ టెక్నిక్ అంటాం అన్నమాట, అంటే చేతులతో మ్యానిపులేషన్స్ అంటాం. ఈ కైరోప్రాక్టిక్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్తో వచ్చే మ్యానిపులేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో చేసే మ్యానిపులేషన్స్కి మనం ఇక్కడ ఇచ్చే మ్యానిపులేషన్స్కి చాలా తేడా ఉంటుంది మనకి. సో ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దానికి సరిపడే మ్యానిపులేషన్స్ ఇచ్చి వాటిని మళ్ళీ నార్మల్ చేయొచ్చు. పెయిన్ ఉండదండి, ఏ థెరపీలో కూడా ఇక్కడ మనకి పెయిన్ అనేది ఉండదు అన్నమాట. సో పెయిన్ లెస్ థెరపీనే చెప్పాలి. ఫస్ట్ భయపడిపోతారు, నొప్పిగా ఉంటుంది. అవును. తర్వాత మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? మెడికేషన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేయమండి. మామూలుగా న్యూట్రిషన్ చేంజెస్ చెప్తాం, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తినకూడదు అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళలో చాలా వరకు స్పైన్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ 6 మంత్స్ ఉంటే ఏమవుతుందంటే అసోసియేటెడ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళలో చాలా వరకు ఈ నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే లైట్ హెడెడ్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు, వీళ్ళలో ఎక్కువ యాంగ్జైటీ డిప్రెషన్ ఉంటుంది అన్నమాట. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే కొంచెం డైట్ చేంజెస్, మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే కొంచెం స్ట్రెస్ తగ్గే ఎక్సర్సైజెస్, యోగా కానీ అదే మెడిటేషన్ టెక్నిక్స్ కానీ, అంటే ట్రీట్మెంట్తో పాటు ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాం అన్నమాట. డాక్టర్ గారు ఒక మాట అడుగుతారు, సరే వచ్చాం ట్రీట్ చేసుకున్నాం తగ్గింది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందా అనేది చాలా మంది క్వశ్చన్. అది అవునండి, అది కరెక్టే. కాకపోతే ఎందుకు రిపీట్ యాక్చువల్ ఏంటంటే రిపీట్ కాకూడదు అంటే వాళ్ళు పోస్చర్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ రైట్ అంటే కరెక్ట్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ టైం స్లీపింగ్, అంటే ఈ టైంలో పడుకోవాలని ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అట్ అయినా, ఇప్పుడు 9 o'clock అలా, అండ్ డైలీ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం రాదు, మనకి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే ఇంకొకటి ఏంటంటే అన్ని స్పైన్ ప్రాబ్లమ్స్ 100% తగ్గాలని లేదు ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఏజింగ్లో వచ్చే డీజనరేషన్ వల్ల వచ్చే ప్రాబ్లంలో 100% 80% తగ్గుతుంది, 20% ఉండిపోతుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ స్లిట్బిస్ కూడా ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు ఒక 20-30% ఉంటుంది, కానీ 70% తగ్గుతుంది. అంటే 100%లో మాక్సిమం 95% క్యూర్ రేట్ ఉంటుంది, 5% కేసెస్లో మాత్రం కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట. కొంతమందికి 2-3 sessions తగ్గుతుంది, కొంతమందికి ఒక 2-3 months కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి మనకి, అలా ఉంటుంది. రిజల్ట్ అయితే వస్తుంది అని యా ఇంటెన్సిటీ అండి. బయట ట్రీట్మెంట్స్ అండ్ బయట దాంతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇక్కడ ఇస్తున్నాం మేము. సో మేము ఎవరితోనైనా మాట్లాడచ్చాండి? ఎవరైనా మాట్లాడచ్చండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది మీరు ఒకసారి మాట్లాడచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి అడగచ్చు. సో విన్నారు కదా, ఎన్నో సంవత్సరాలుగా మీరు వెన్ను నొప్పితో బాధపడుతుంటే కనుక మీకు ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ లో సోమాజిగూడల ఆఫీస్. నేను అడ్రస్ చాలా క్లియర్ గా మీకు డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఫస్ట్ మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పి అపాయింట్మెంట్ తీసుకోండి, తర్వాత డాక్టర్ గారితో మాట్లాడండి, చాలా క్లియర్ గా చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లం, ఎలాంటి నొప్పి వస్తుంది, ఏమైనా మెడిసిన్స్ ఇంతకు ముందు వాడారా లేదా, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, ఇవన్నీ చెప్తే ఇంకా సులువు అవుతుంది. మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో దానికి నిజంగానే ఒక ఫుల్ స్టాప్ అనేది దొరుకుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారో, ప్రస్తుతం ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళు అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళతోనే మనం మాట్లాడదాం, ఇది నిజమా కాదా, నిజంగానే ట్రీట్ చేస్తున్నారు, ఆ ట్రీట్మెంట్ ఎలా వాళ్ళకి అందుతోంది, ఎలా రెస్పాండ్ అవుతుంది బాడీ అనేది కూడా తెలుసుకుందాం మనం. డాక్టర్ తేజ గారు ట్రీట్ చేసిన పేషెంట్ ఒక ఆయన మనతో పాటు ఉన్నారండి, వారు బాగా వెన్నునొప్పితో బాధపడేవారట, బట్ ఇప్పుడు రిలీఫ్ పొందాను అని అంటున్నారు, వారి మాటల్లో విందాం. హలో అండి. హలో మేడం. మీ పేరు? శివ మేడం. శివ గారు ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్. ఓకే. మీ ప్రాబ్లం ఏంటండి మేజర్గా, వెన్ను నొప్పి అంటే ఎలా? అంటే నడుము నొప్పి మేడం. అంటే మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ బత్తాలు ఎత్తడం వల్ల నాకు నడుము నొప్పి వచ్చేది. అది గత 2 years నుండి మామూలు పెయిన్ అనుకుని నేను వదిలేశాను. అది గత 2 years నుండి ఇక నొప్పి ఎక్కువయ్యి ఆ నొప్పి అనేది కాళ్ళలోకి చేరడం, కాళ్ళలో తిమ్మిర్లు ఎక్కడం,
చిలుకుపోట్లు పోవడం లాంటి అలాంటివి జరిగేది. గత 2 ఇయర్స్ నుండి యూట్యూబ్ లో ఒక ఛానల్ లో చూశాను, డాక్టర్ గారి నుంచి చూశాను. ఇక్కడ సార్ దగ్గరకు వచ్చాను నేను. గత 20 డేస్ నుండి నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు రాగానే సార్ అసలు మాకు చాలా బాగా చూశాడు. గత 2 ఇయర్స్ బ్యాక్ నేను ఎలా వర్క్ చేశాను, ఇప్పుడు ఈ 20 డేస్ నుంచి ఈ నా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నేను నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. వారు చేసే పనికి ఆబ్వియస్లీ వస్తుంది అంటే యాక్చువల్లీ ఏంటంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక 50 కేజీస్ వెయిట్ బెండ్ అయ్యి లిఫ్ట్ చేసినప్పుడు స్లిప్ డిస్క్ అన్నమాట, దీని స్లిప్ డిస్క్ అంటారు. అంటే ఈ వర్టిబ్రేస్ అంటారు స్పైన్ లో, ఈ వర్టిబ్రేస్ మధ్యలో ఉండే డిస్క్ అనేది పక్కకి జరిగిపోయి ఈ కళ్ళలోకి వచ్చే నరం పైన ప్రెషర్ పడుతుంది. సో కంప్రెస్ అవడంతో ఏంటంటే కాళ్ళలో తిమ్మిర్లు మంటలు ఒక 5 నిమిషాలు నుంచోలనే ఇబ్బంది ఉండేది అనమాట. సో అది సో ఎంఆర్ఐ రిపోర్ట్స్ అవన్నీ చూసి సో తర్వాత వేరే ఏమైనా ఉంటే కేస్ హిస్టరీ కూడా తీసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ కానీ ఆస్టియోపత్ కానీ అలానే దాంతోపాటు డీకంప్రెషన్ థెరపీస్ కానీ FMF థెరపీస్ కానీ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒక 10 డేస్ వరకు ఆల్మోస్ట్ చాలా వరకు అంటే ఒక 50% తగ్గింది. ఈరోజు 20 డేస్ అయిపోయింది థెరపీ ఇచ్చి మనం. సో ఈ రోజుకి చాలా వరకు ఏంటంటే అప్పుడు ఒక 5-10 నిమిషాలు నుంచోలంటే ఇబ్బంది వచ్చేది. అవును ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఇప్పుడు పర్లేదు సార్, ఇప్పుడు 2 గంటలైనా 3 గంటలైనా నిల్చొని నా వర్క్ నేను చేసుకోగలుగుతాను. నిజమేనండి, అంటే మనం ఈ ఏజ్ లో ఇంకా డిపెండ్ అవ్వలేము ఎవరి మీద కూడాను, తప్పక చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు. సో ఇక్కడే పెయిన్ఫుల్ అది, బట్ మీరు దాని నుంచి బయటపడ్డారు దాదాపు. ఇప్పుడు ఒక హోప్ వచ్చిందా? ఎస్, తగ్గుతుంది అని తగ్గుతుంది కదా, తగ్గేసింది తగ్గేసింది. రైట్, ఓకే. ట్రీట్మెంట్ అంటే మీకు మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? మెడిసిన్ ఏం లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓన్లీ నార్మల్ ట్రీట్మెంటే చేశారు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, మేము కూడా ఇలా బాధపడుతున్నాం, రకరకాల క్లినిక్స్ కు వెళ్ళాం కానీ రిజల్ట్స్ లేదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఇక్కడికి రమ్మని చెప్తాను మేడం, ఇక్కడికి వచ్చేసేయండి, సార్ దగ్గర కలవండి అని చెప్తాను నేను. ఎస్, సో ఇక్కడే టెస్టిమోనీ చూస్తున్నాను లైవ్ లో. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పెయిన్ అనిపించే వాళ్ళు ఉంటారండి, ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళు అంటున్నారు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళకైతే ట్రీట్మెంట్ ఎలా సార్? ఎప్పుడొచ్చు, డైరెక్ట్ గా రావచ్చా మీ దగ్గరికి? డైరెక్ట్ రావచ్చు అండి. మనకి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎఫ్బి లో కానీ అడ్రస్ ఉంటుంది, అలానే గూగుల్ లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది అనమాట. డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. మనకి సోమాజీ కూడా బ్రాంచ్ బిట్వీన్ 10 to 5 మధ్య ఎప్పుడైనా రావచ్చు, 5 తర్వాత సైనిక్పురి బ్రాంచ్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా లైవ్ లో అయితే చూసాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో విన్నారు కదా, డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ అండి. కొన్ని సంవత్సరాలుగా గనక లేకపోతే రీసెంట్ గానో మీకు ఎందుకో వెన్ను నొప్పి వస్తుంది, నడుము నొప్పితో మేము బాధపడుతున్నాము, దీనికి ట్రీట్మెంట్ అవసరం అని అనిపిస్తే గనక వెంటనే మీరు డాక్టర్ తేజ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవండి, మీకున్న ఆ పెయిన్ నుంచి బయటపడండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.